ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మరోసారి దాడి జరిగింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన నరేలాలో కేజ్రీవాల్ కారుపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. సుమారు 100 మంది కలిసి కర్రలతో విరుచుకుపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అరవింద్ కేజ్రీవాల్ ను అక్కడి నుంచి తప్పించారు. దాడి చేసిన వారిలో చాలా మంది బీజేపీ జెండాలు పట్టుకుని ఉండడంతో బీజేపీ కార్యకర్తలే దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలో తీవ్ర దుమారం రేగుతోంది. బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఆరోపణలు భారతీయ జనతా పార్టీ కొట్టిపారేసింది.